హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. బంగారు తోటలో సీతాఫలాలు బాగా విరక్కాసినాయి. ఇది మొదటి కాపు. రెండవ కాపు ఇంకా ఇప్పుడే పూలు పిందెలు వస్తున్నాయి, దసరా టైంకి వస్తాయి. ఇది మొదటి కాపు, విపరీతంగా కాసింది. చిలకలు అలాగే ఉడతలు బాగా తినేస్తున్నాయి. నిలవనీయటం లేదు అసలు ఎక్కడ. అవి తిన్నన్ని తినగా మిగతావి మనకి ఈ చెట్టు మీదకి నేను సొరపాదును కూడా ఎక్కించాను. చూద్దాం, ఇప్పుడే పూత పిందె మీద ఉంది. అయితే ఈరోజు నేను ఒక చిన్న హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని పళ్ళు, కొన్ని కూరలు, ఒక రోజుకి సరిపడ కూరలు హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే కొన్ని తీగజాతి మొక్కలు బాగా పురుగు పట్టినాయి, ఇంకా సర్వైవ్ కావు. అలా సర్వైవ్ కాని మొక్కల్ని మనం బతికించి కాపు తెచ్చుకోవాలి అనుకోవటం సమంజసం కాదు, ఎందుకంటే అవి బతకవు. అది ఉన్నప్పటి నుంచి పురుగు ఉధృతి కూడా ఎక్కువైపోతుంది. బాగా పడ్డ కాపు కూడా చాలా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన కాపుని మీకు చూపిస్తాను. అలాగే ఏ మొక్కలు పీకుతున్నానో చూపిస్తాను, ఎందుకు పీకుతున్నాను అనేది అక్కడ మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఓకే, అంతేకాకుండా ఈరోజు ఒక కొన్ని కొత్త మొక్కల సీడ్స్ పెడుతున్నాను. ఒక గింజలు అయితే 2 మంత్స్ తర్వాతే స్ప్రౌట్ అవుతాయి. స్ప్రౌట్ అయినప్పుడు మనం వాటిని తీసి చక్కగా తినేయచ్చు, అది చూపిస్తాను. అలాగే ఇంకొక రేర్ ప్లాంట్ సీడ్స్ కూడా నాటుతున్నాను, చూపిస్తాను. అవి కాకుండా లాస్ట్ వీక్ మీకు ఒక చిన్న వీడియోలో నేను గింజలు ఎలా నాటుకోవాలో చూపించాను కదా, సక్సెస్ రేటు చూపిస్తాను. అవి ఏ పద్ధతిలో మొలకలు ఎత్తినాయి అనేది చూపిస్తాను. సో ఇది ఈరోజు కంటెంట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కాదు, ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియోస్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంది. ఓకే, ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను. మన ఏ రోజు ఎన్ని కావాలో అన్నీ కోసుకుంటే చాలు. మనం తినకపోతే మన పక్షులు తింటాయి, అంతే కదా. ఆల్రెడీ ఇక్కడ కొంచెం ట్రై చేసినాయి తినటానికి, పండింది బాగా, ముగ్గినాయి. అందుకే పట్టుకోగానే మనకి చేతిలోకి ఊడొచ్చేసినాయి. చూడండి, ముగ్గితేనే ఇలా మనకి చేతిలోకి ఊడొస్తాయి. సో ఇంకా కొన్ని కాయలు కోస్తాను, కోసినాక మీకు చూపిస్తాను. ఓకే, మళ్ళీ ఎవరో ఒకళ్ళు కామెంట్ పెడతారు, ముగ్గినా కాదు మగ్గినా అని. ముగ్గినా అన్న, మగ్గినా అన్న ఒకటే. ఓకే, ఇది ఇంకా టైం పడుతుంది. కొన్ని వంకాయలు ఉన్నాయి, కోసేస్తున్నాను. ఈ హెవీ రెయిన్స్కి మొత్తం ఎక్కడెక్కడ పురుగు వచ్చేసింది. బెటర్ ఉన్నంత వరకు హార్వెస్ట్ చేసుకొని వీటికి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి. తెల్ల కాకర, ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇలాంటి పొడుగు కాకర, ఒకటి పొట్టి కాకర కూడా ఉంది. ఇది చూడండి, దీనికి డిసీజ్ వచ్చేసింది, అంటే ఫ్రూట్ ఫ్లై వెళ్ళింది. ఎంత ట్రాప్స్ పెట్టినా దీన్ని తీసి పడేయాలి, దూరంగా పడేయాలి. ఎందుకంటే ఇందులోంచి మళ్ళీ పిల్లలు బయటకు వస్తాయి, అందుకని తీసుకెళ్ళి దూరంగా పడేయాలి. ఇది తెల్ల దాంట్లోనే చిన్న కాకర, ఈ చేతిలో ఉంది పొడుగు కాకర కదా, ఇది చిట్టి కాకర. తమ్మకాయలు, ఈ అడవే ఇది, ఇట్లా అడవి అంటే అంత అడవి.
ఈ తమ్మకాయలు కూడా కోసేస్తున్నాను. మీకు సీతాఫలాలు రెండవ కాపు వస్తుందని చెప్పాను కదా, చూడండి ఇప్పుడు పిందెలు, అలా పిందెలు వస్తాయి అన్నమాట. ఇవి దసరాకి మనకు వస్తాయి. తీగ తమ్మ ఇవి. ఈ తమ్మకాయల్ని మనం లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి, ముదిరితే కనుక పీచు బాగా వచ్చేస్తుంది. చూసారు కదా ఆకుల మీద ఎలా మచ్చలు వచ్చేస్తున్నాయో, ఇవి తీసేయాలి. ఇది పిచ్చుక పొట్ల చూడండి, దీని సైజ్ ఇంతే, ఇంతకంటే పెరగదు. పిచ్చుక పిచ్చుక అంత సైజే ఉంటుంది. మీడియం సైజు కూడా ఉన్నాయి మన దగ్గర, పొడుగు పొట్ల కూడా ఉంది. మీడియం సైజ్ చెట్టుకి బాగా ఫంగస్ వచ్చేసింది, బాగా పురుగులు కూడా ఉన్నాయి, అది నేను తీసేస్తున్నాను. ఇది హెల్తీగా ఉంది, దీన్ని మనం కాపాడుకోవచ్చు. మళ్ళీ వానలు వస్తే చెప్పలేను. సో అసలైన పిచ్చుక పొట్ల అన్నమాట, పిచ్చుకంతా ఉన్న పిచ్చుక పొట్ల. ఓకే, కోసేస్తున్నాను. ఇది వేరే పొట్ల మొక్కలు, ఇవన్నీ కూడా బాగా వానకి మనం బయటకు రాలేదు, పురుగులు దూరిపోయి మొత్తం పాడు చేసేస్తున్నాయి. వీటిని తీసి పడేసేయాల్సిందే. మొత్తం అసలు తీగ కట్ చేసేస్తున్నాను. ఎలాగో తీగ కట్ చేస్తాను కదా, ఇది మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి లావుగా ఉండవు, ఇవి నాటుకాయలు అంత లావుగా ఉండవు. వీటి సైజు ఇంతే, ఇలా సన్నగా ఈ సైజులో ఉంటాయి. పిచ్చుక పొట్లకి నెక్స్ట్ సైజ్ అన్నమాట. ఇక్కడ కూడా ఒకటి ఉంది. మొత్తానికి చెట్టునే తీసేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ పొట్ల, కాకర, ఈ పురుగు వచ్చిన చెట్లన్నీ తీసేస్తున్నాను. ఎందుకు తీసేస్తున్నానో చూపిస్తాను మీకు. చూడండి వానకి ఎట్లా పురుగులు వచ్చి ఎట్లా అయిపోయిందో. ఇది ఉంచటం వల్ల ఏమవుతుందంటే సర్వైవ్ అవుతుంది అనుకోవటం వేస్ట్. ఈ పక్క మొక్కల్ని కూడా ఈ రకంగా డిస్టర్బెన్స్, ఈ పక్క మొక్కలను కూడా బాగా డిస్టర్బ్ చేసేసింది. మొత్తం ఇలా డిసీజ్ స్ప్రెడ్ అయిపోయింది. డిసీజ్ ఇన్ ద సెన్స్ ఫంగల్ అటాక్ ప్లస్ పెస్ట్ కూడా బాగా ఎక్కువైపోయింది. సో ఈ మొత్తం నేను క్లియర్ చేసేస్తున్నాను. వీటిని సర్వైవ్ చేయాలి అనుకోవటం అంత అడ్వైజబుల్ కాదు. చూడండి ఎలా పాడైపోతున్నాయో, బెటర్ టు రిమూవ్. ఎట్లీస్ట్ మనం కొన్ని రోజులు పురుగుల్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఆహారం ఉంటేనే పురుగులు వస్తాయి. ఇవి తీసేసినప్పుడు ఆటోమేటిక్గా వాటి సంఖ్య తగ్గుతుంది. అంతేకాకుండా మనం ఉన్న వాటిని కేర్ తీసుకోగలుగుతాం. ఓకే, పచ్చిమిరప కూడా బాగా కాసినాయి. బాగా కాసినాయి, అన్ని మొక్కలు ఇలాగే ఉన్నాయి. సో మనకి కావాల్సిన కొన్ని కోసుకుందాం. రెండు రోజులకు సరిపడ కోసుకుంటే చాలు. ఇక్కడ చూడండి, ఇవి లాస్ట్ వీక్ మనము నాటుకున్నటువంటి గింజలు, చిక్కుడు గింజలు. ఇక్కడ తొడుగు కూడా ఇంకా ఊడలేదు, చూసారా? ఇదిగో తొడుగు కూడా ఉంది, అది తొడుగు కూడా ఉంది. సో రెండు గింజలు పెట్టాము ఈ టబ్లో, రెండు కూడా చక్కగా జర్మినేట్ అయినాయి. ఓకే, అలాగే ఈ పక్క టబ్లో కూడా రెండు గింజలు పెట్టాం. ఈ రెండు గింజలు కూడా బాగా జర్మినేట్ అయినాయి. ఇదైతే వేరు భూమిలోకి వెళ్ళిపోయింది, ఆకులు స్టార్ట్ అయినాయి. ఓకే, ఈ పప్పుల నుంచి ఆహారం తీసుకుంటుంది అన్నమాట మొక్క చిగుర్లు వచ్చేదాకా. ఇది ఇప్పుడే జర్మినేట్ అవుతుంది. ఇది భూమి వేరు భూమిలోకి వెళ్ళిపోతుంది. ఈ పప్పులు పైకి లేస్తాయి, లేచి ఇలా వస్తుంది మొక్క. ఓకే, ఇవి బీరగింజలు. ఇందులో కూడా రెండు గింజలు పెట్టాము, రెండు గింజలు చక్కగా వచ్చినాయి. ఈ పక్క టబ్లో రెండు సొరగింజలు పెట్టాం, గుర్తుంది కదా మీకు? చూడండి ఇక్కడ చాలా క్లియర్గా మీకు తెలుస్తుంది. ఆ రోజు నేను మీకు చెప్పాను కదా, ఈ ముక్కు కింద వైపుకు పెట్టాలి, పెట్టడం వల్ల వేరు భూమిలోకి వెళ్తుంది, పప్పు ఇలా బయటకు వస్తుందని. ఇప్పుడు ప్రాక్టికల్గా చూడండి, చాలా క్లియర్గా మీకు తెలుస్తుంది కదా. ఇదిగోండి ఈ ముక్కు పార్ట్ కిందకు పెట్టాలి, అప్పుడు గింజ వేస్ట్ కాదు.
మనం పెట్టిన గింజ పెట్టినట్టు చక్కగా సర్వ్ అవుతాయి. ఆల్మోస్ట్ తీగజాతి గింజలు, తీగజాతి గింజలు అంటే ఎస్పెషల్లీ కాకర, బీర, సొర, గుమ్మడి ఇలాంటి గింజలన్నీ మనం ఈ రకంగా పెట్టుకోవటం వల్ల గింజలు వేస్ట్ కావు. ఓకే, మీకు ప్రాక్టికల్గా చూపించాలని చెప్పి ఇది చెప్పడం జరుగుతుంది. ముందుగా నేను మీకు కొన్ని సీడ్స్ చూపిస్తాను. ఈ సీడ్స్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మాయి 12 ఇయర్స్ తర్వాత నన్ను కలవటానికి వచ్చింది. తను వస్తూ కొన్ని సీడ్స్ తెచ్చిపెట్టింది. ఇవేంటంటే మన ఇండిగో సీడ్స్, తోటకూర గింజ కంటే కొంచెం పెద్దగాను చిన్న ఆవాలు కంటే చిన్నగాను ఉన్నాయి. సో వీటిని అంతే అపూర్వంగా నేను ఇప్పుడు ఈ చిన్న కుండీలో కొన్ని గింజలు వేస్తాను, మొలిచినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవి ఇండిగో సీడ్స్, నా చేతిలో ఉన్నవి ఇండిగో సీడ్స్. మా ఫ్రెండ్ కూతురు, చిన్నగారి కూతురు వాసు నార్సింగ్ నుంచి త్రూ వీడియోస్ చూసి గుర్తుపట్టి నా కోసం అప్పటికప్పుడు బయలుదేరొచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది పిల్లల్ని చూసి. ఓకే, ఇప్పుడు నేను సీడ్స్ నాటి చూపిస్తాను. మొలకలు వచ్చినాక ఇండిగో మొక్కలు ఎలా ఉంటాయో మీకు క్లియర్గా చూపిస్తాను. కొన్ని సీడ్సే వేస్తున్నాను, ఎందుకంటే జర్మినేషన్ అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇప్పుడైతే కొన్ని సీడ్సే వేశాను. మొలకలు వచ్చినాక మొక్కలు చూపిస్తాను మీకు. ఓకే, ఇంతే. కొంచెం నీళ్లు చల్లుకొని జాగ్రత్తగా చూసుకుంటే పెరుగుతాయి, చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం మన విలేజ్ ఫుడ్ దగ్గరికి వచ్చేసాం. వీటిని చూసి గుర్తుపట్టుంటారు కదా, తాటిపండు. ఓకే, తాటిపండు, ఇవన్నీ గింజలు, తాటి గింజలు. ఈ తాటి గింజలు గుజ్జు తీసి తాటి చేప తయారు చేశాను. గుజ్జు తీసినాక ఉన్న టెంకలు అన్నమాట, వీటిని కూడా ఇప్పుడు నాటుకుంటున్నాం. ఇవి తాటి గింజలు, మనం ముంజలు తింటాం కదా, ఆ కాయ పండినాక ఇలా ఉంటుంది. ఓకే, మోస్ట్లీ ఒక్కొక్క కాయలో 3 గింజలు ఉంటాయి, కొన్నిట్లో 1-2 కూడా ఉంటాయి. సో ఇది గుజ్జు తీసిన గింజలు, వీటిని పడేయటం నాకు ఇష్టం లేదు. సో వీటిని మనం తేగలుగా కన్వర్ట్ చేసుకుందాం, గేంగులు అంటాం కదా వాటి, తేగలుగా కన్వర్ట్ చేసుకుందాము. చాలా సింపుల్ ప్రొసీజరు, వీటన్నిటినీ తీసి ఇక్కడ నేల మీద పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత దాని మీద మట్టి కప్పి వదిలేయాలి. మట్టి కప్పి వదిలేస్తే 2 మంత్స్కి ఇది స్ప్రౌటింగ్ స్టార్ట్ అవుతుంది. మనం తేగలు అంటాం కదా, ఆ తేగే మన మామూలు మన గింజల్లో లాంటి పప్పు అన్నమాట. చాలా రిచ్ ప్రోటీన్ ఫుడ్. ఆ మధ్యలో ఉండే చందమామ ఉంటుంది కదా, అది ఫస్ట్ లీఫ్. కింద వైపు మనకి లావుగా కనిపించిన వైపు నుంచి వేర్లు భూమిలోకి పెరుగుతాయి. కానీ మనం మొక్క పెరిగేదాకా ఉంచకుండా ఇది స్ప్రౌటింగ్ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చినాక తీసుకొని తినేస్తామన్నమాట కాల్చుకొని. ఈ పెంకు చాలా గట్టిగా ఉంటుంది, మనం గొడ్డలతో పగలగొట్టాల్సి వస్తుంది, అంత గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇందులోంచి ఆ మొలకెత్తటానికి, బయటికి రావడానికే, పప్పు బయటికి రావడానికే, ఆ తేగ బయటికి రావడానికే కనీసం 2 నెలలు పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం జూలై ఎండ్కి వచ్చాము, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంకి తేగలు తయారవుతాయి. ఓకే, సో ఇప్పుడైతే మనం నాటుకుందాం. నేను ఒకసారి ఇలా వరుసగా పేర్చేసి ఎలా పేర్చానో మీకు చూపిస్తాను. ఓకే, రసం తీసిన గింజలను అలా పేర్చుకున్నాం కదా, ఇప్పుడు కాయలను కూడా అలాగే విచ్చతీసి పేర్చుకోవాలన్నమాట. దీన్ని ఇలా తీస్తే ఇలా విచ్చదీయాలి, విచ్చదీసి 3 గింజలు వస్తాయి చూసారు కదా, అది చూడండి 3 గింజలు వస్తాయి. ఈ గింజలని మనం బోర్లిచ్చి పెట్టుకోవాలి, ఇలా ఇలా పెట్టుకొని వదిలేయాలి ఇలా. అలా పెట్టి ఇలా విచ్చదీసి పెట్టేయాలి. వీటిని నాకు మంగా తెచ్చిపెట్టారు, మా కాలనీలో ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి, సో తను తెచ్చిపెట్టారన్నమాట. నేను ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటానని చెప్పి మంగ రోజు వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు దగ్గర పడ్డవన్నీ తెచ్చి నాకు ఇస్తున్నారు, వాటిని నేను మీకోసం చూపిస్తున్నాను. ఓకే,
ఇది ప్రొసీజర్. చూసారు కదా, ఇలా అన్నీ పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత దానిని మట్టితో కవర్ చేయాలి. రెగ్యులర్గా వాటర్ ఇవ్వక్కర్లేదు. ప్రస్తుతం అయితే రెయినీ సీజన్ కదా, వర్షాలు పడ్డప్పుడు సరిపోతుంది. లేదా వారంకి ఒక్కసారి మనం మన మొక్కలకి నీళ్ళు పెట్టేటప్పుడు ఒక్కసారి ఒక తడిచ్చుకుంటే సరిపోతుంది. స్పెషల్గా వీటికి నీళ్లు పెట్టకూడదు, ఎక్కువ పెట్టక్కర్లేదు. పెట్టకూడదు కాదు, ఎక్కువ పెట్టక్కర్లేదు. సో వాటర్ స్కేర్సిటీ ఉన్నా పర్వాలేదు. ఇదే పద్ధతిలో గ్రో బ్యాగ్లో కూడా పెంచుకోవచ్చు. లాస్ట్ ఇయర్ నేను మీకు గ్రో బ్యాగ్లో పెట్టి చూపించాను, టబ్లో, గ్రో బ్యాగ్లో కాదు టబ్లో పెట్టి చూపించాను. నాకు టబ్లో కంటే నేలలో బాగా పెరుగుతాయి అనిపించింది. అందుకని ఈ సంవత్సరం ఇలా నేలలో పెడుతున్నాను. ఓకే, ఇదండి మనం మన ఇంట్లోనే తీగలు ఎలా పెంచుకోవచ్చు అనేది మీకు చూపించడం నా ఉద్దేశం. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదే ఈరోజు మన కంటెంటు. చిన్న చిన్న విషయాలు వీడియో లెందీగా ఉన్నా కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. స్కిప్ చేయటం, చేయకపోవటం అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో అందుకనే ఇక నుంచి వీడియో తీయబోయే ముందే ఆ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అనేది ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. దాన్ని బట్టి ఎంతవరకు చూడాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నా వీడియోలు ఇలాగే ఉంటాయి లెందీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.